బీసీల కులగన్న విషయంలో ఇక్కడ నాయకులు మేమందరం కూడా హనుమంతరావు గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, అనిల్ కావచ్చు, పెద్దలు షబీర్ అలీ కావచ్చు, మా మధుయాస్ గారు, మల్లన్న గారు, మా అందరి తాపత్రయం కూడా కులగన్ల రాజావుగా జరగాలి. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన చూతా తప్పకుండా తెలంగాణలో అమలు కావాలనేదే మా ధ్యాయ, మా ధ్యేయం కూడా. దానికోసం మేమందరం కూడా దీనిపై కట్టుబడి ఉన్నాం. సెన్సెసే కాకుండా రాబోయే రోజుల్లో ఎవరికి ఏ ఉద్యోగాలు వచ్చినా ఎవరి వాట వారికి వచ్చే విధంగా మా ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే మేము పంపే రిజల్యూషన్ చాలా ప్రధానాంశం. 2025లో జరపతలపెట్టిన సెన్సెస్లో ఎస్సీ ఎస్సీ అలాగే బీసీల కులగన్న కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆ దశగా సరైన నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మోడీ గారు బీసీ బీసీ అని చెప్పుకుంటాడు, బీసీలకి పదేళ్ళుగా చేసిందేమీ లేదు, కనీసం దీంట్లోనైనా మీరు అది ఇంక్లూడ్ చేసి మీ చర్చతో చాటుకుంటే బాగుంటుందని బీసీసీ రిజల్యూషన్ ద్వారా అభిప్రాయపడింది. బీసీ కమిషన్ కరెక్ట్ కాదని కొందరు కోర్టుకు పోయినారు, బట్ బీసీ కమిషన్ ఏర్పాట్లు కానీ మన జీవేహిత క్రమంలో కానీ ఎక్కడ కూడా తప్పులకి అవకాశం లేకుండా తీసుకోవడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో అభిప్రాయపడితే ఏమైనా సరి చేసుకోవాల్సిన అంశాలు ఉంటే కూడా సరి చేసుకుంటాము. దీంట్లో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, కులగణన అనేది రాహుల్ గాంధీ గారి యొక్క అభిలాష ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారి ఆకాంక్షని నెరవేర్చడంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మధుయాష్ గారు కానీ, మల్లన్న కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, హనుమంతన్న కానీ అందరం కూడా రాహుల్ గాంధీ గారు సైనికులం, మేము తప్పకుండా తూచ తప్పకుండా దాన్ని పాటిస్తాం. ఇది సమగ్ర కుల సర్వే, ఇది అందరు వస్తారు. ఇది ఒక ఒక్క ఒక బీసీ కోసం కులగన్న సర్వే జరగట్లేదు. ఇది ఇదేంటి సర్వే జీవో? తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే. ఇట్లా బీసీ సర్వే అని ఎక్కడ లేదు, అందరు వస్తారు. అసలు అందుకే రాహుల్ గాంధీ ఆలోచన అండి, ఎవరు ఈ దేశ ఈ రాష్ట్రంలో దేశం ఎంత జనాభాలో ఉన్నారు, ఎంత శాతంలో ఉన్నారు, ఎంత నిష్పత్తిలో ఉన్నారు, వారికి వంత ఫలాలు ఏంటి? వ్యత్యాసం ఉందనే కదా వారి బాధ అంతా కూడా. మోడీలాగా ధనవంతులు పెంచేసి ఇవాళ ధనవంతుల సంఖ్య వారి ఆస్తిపాస్తులు ఎంత పెరిగినాయి 10 ఏళ్లలో? 1% ఆఫ్ ది పాపులర్ 1% ఆఫ్ ది రిచ్ పీపుల్ ఆర్ కంట్రోలింగ్ మోర్ దెన్ ఎంత 24-26% ఆఫ్ ది నేషనల్ ఎకానమీ. అది వ్యత్యాసం ఉందనే కదా రాహుల్ గాంధీ ఈ వ్యత్యాసాన్ని తగ్గించి అందరికి న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని. సమగ్ర సర్వే స్టేబుల్ చేయలే కదేనా? గత ప్రభుత్వానికి మా ప్రభుత్వం చాలా వ్యత్యాసం ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, మా ప్రభుత్వంలో ఒక జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. అది గత ప్రభుత్వంలో ఎన్ని జీవోలు ఇచ్చారు, ఎన్ని జీవోలు మరణం పడ్డాయి, ఎన్ని జీవోలు ఇంప్లిమెంట్ అయినాయి? ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వం ప్రభుత్వానికి అసలు పొంతనే లేదు. దాదాపుగా ఆ రకంగానే ఇచ్చినాము, ఆ రకంగా ఇస్తాము కూడా ఇచ్చినాము. మీరు మీరు మీద లెక్కలు మేము ఇస్తాము. కార్పొరేషన్ చైర్మన్ లో బీసీలకు ఎంత ఇచ్చాము? విప్పులు 4 వేసి 2 బీసీలకు ఇచ్చాము, 1 ఎస్టీకి ఇచ్చాము, 1 ఎస్సీకి ఇచ్చాము. డెఫినెట్ గా ఇప్పటివరకు కూడా ఇచ్చాము, కొద్దిగా హెచ్చు తక్కువలు ఉంటాం, సరే డెఫినెట్ గా ఇస్తాం. ఎంపీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు గెలిపే ఆధారంగా జరిగిన ఎన్నికల్లో కొంత తక్కువ శాతం ఇచ్చిన మాట వాస్తవం. ఎమ్మెల్యే సీట్ల సంఖ్య కూడా ఎక్కువ ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయాం. అవన్నీ కూడా నామినేటెడ్ పదవుల్లో మేము సరిగూర్చే ప్రయత్నం చేశాం. 2 ఎమ్మెల్సీలు వస్తే 1 బీసీకి వచ్చింది, 2 రాజ్యసభలు వస్తే మా తమ్ముడు అనిల్కి అవకాశం వచ్చింది, ఇంకా 2 ఎమ్మెల్సీలు ఒక మైనార్టీకి ఇవ్వడం జరిగింది, ఒకే ఒక రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతా ఉన్నాము.
అందుకే ఏసీసీ నిర్ణయిస్తుంది, నేను మీరు నేను నిర్ణయించేది కాదు కదా. అది అవసరాన్ని బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏఐసీసీ తగు నిర్ణయం తీసుకుంటుంది. ఎవరన్నారమ్మది? నేను గతంలో కూడా చెప్పాను, మేము కూడా ఎదురు చూస్తున్నామని. సరే, రాజకీయంగా చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుతూ ఉంటాము, కొన్ని అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం. బట్ ఏదున్నా ఒకటి మాత్రం వాస్తవం, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద చర్యలు లేవు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను యాజ్ అ పీసీ అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా కూడా గతంలో జరిగినటువంటి దోపిడీ, ఆక్రమణ, భూదోపిడీ, ప్రజల సొత్తు దోపిడీ మీద తగు చర్యలు ఉండాలి, తగు న్యాయ విచారణ జరపాలని. ఇవాళ పార్టీ కిందికి పోతా ఉంది కాబట్టి, కార్యకర్తల్ని కాపాడుకోవాలి కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు పాపం హరీష్ రావు చేయాల్సిన అవసరం వస్తుంది. మా మల్లన్న ఛాలెంజ్ చేస్తున్నారు, హరీష్ రావు ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే ఆ ఒక ఎన్నిక జరిగితే తెలుస్తుంది ఎన్ని సీట్లు వస్తాయని. ముఖ్యమంత్రి గారి ఆలోచన డిసెంబర్ 7 మేము ప్రమాణ స్వీకారం చేసింది ప్రభుత్వం. అంతలోపు కులగన్న చేసి హైకోర్టుకి అన్ని ఆధారాలతో కులగన్న రిపోర్ట్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని. అవన్నీ మాట్లాడుకున్నాం. ఇది ఇప్పటివరకు అన్ని మేము, ముఖ్యమంత్రి గారు, మల్లన్న, అందరం కూడా, ఇది ఫ్యామిలీ, ఇది కాంగ్రెస్ ఫ్యామిలీ, అన్ని కూడా చర్చించుకున్నాం, అన్ని కూడా సజావుగా ఉంటాయి. థ్యాంక్ యూ. డెఫినెట్ గా చర్యలుంటాయి అవుతాయి. కేసీఆర్ లాగా ఉన్నపరంగా నియంత్రలాగా ఆర్డర్లు ఇచ్చే ప్రభుత్వం మాది కాదు. ప్రజా పాలన ఇది, ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తుంది కాబట్టి కొన్ని అన్ని చూసి ఆచి చూచి చేయాల్సి వస్తుంది. డెఫినెట్ గా ప్రజలు ఏ రకమైతే కోరుకుంటున్నారో గత ప్రభుత్వం మీద ఆ రకంగా జరుగుతుంది.